ఇక్కడ చూసుకుంటే 90 ఇయర్స్ నుంచి మీ పూర్వీకులు ఉన్నారు. అంటే వంగవీటి గారు చనిపోయేటప్పుడు కూడా మీరు మీ ఆల్రెడీ మీరు టీనేజ్లో ఉన్నారు. మరి వంగవీటి గారి చావుకి కారణమైన చంద్రబాబు నాయుడు వ్యూహంతో ఉన్న సంబంధించి ఉంటే, మరి ఈ రోజున అసలు నిజంగా చంద్రబాబు నాయుడు పార్టీలో పవన్ కళ్యాణ్ ఎలా ఎందుకు వెళ్ళారని చెప్పి కాపుని నాయకులు కానీ కాపులు కానీ ప్రశ్నిస్తున్న మాట ఇది. అధికార పార్టీ సృష్టిస్తున్నారమ్మా, అంటే వాళ్ళని కలవనీయకూడదు, ఉండకూడదు, కలవనీయకూడదు. కమ్మ కాపు కలిస్తే ఎక్కడి పార్టీకి దెబ్బతి కొడతాయని చెప్పేసి కలవనీయకుండా కోసం చేస్తున్నారమ్మా. వంగవీటి రాధామోహన్ గారి సుచిపో తెల్లవారు 4 గంటకి నేను ఇక్కడ ఉన్నాం. బీసెంటర్ మొత్తం తగిలి పెట్టేశారు. అలంకార్ థియేటర్, కళ్యాణ్ చతుర్ థియేటర్, దుర్గా కళా మందిరు, అలా చాలా సినిమా హాల్స్ కాల్చేశారు. కాల్చినప్పుడు వన్ టౌన్లో బంగారు కొట్లు పగిలికంటూ వచ్చి మేమే ఉన్నాం. మేమే రాములు గారు అప్పుడు ఎస్ఐ గారు మాకు మొత్తం ఆదేశాలు ఇచ్చేసారు, మీరు మీ జాగ్రత్త కాపాడుకోండి అంటే. నెల రోజులు అమ్మా, నెల రోజులు కర్ఫ్యూ. నేను నా చరిత్రలో ఇదే చూడటం వండర్. నెల రోజులు కర్ఫ్యూ, నెల రోజులు ఉన్నాం. ఆ నెల రోజులు కూడా అక్కడ ఆంజనేయ విలాసు, మార్వాడి భోజన హోటలు మొత్తం అక్కడ అన్నీ ప్రచార సామాన్ అయిపోయినాయి. అట్లా రాత్రి పగలు కాపాడుకుంటే వన్ టన్ మిగిలింది. బీసెంట్ రోడ్ మొత్తం కంప్లీట్ కాల్ చేసి బూడిద అయిపోయింది. దాన్ని ఎన్టీ రామారావు గారు చెక్క చాలా తక్కువగా ఫ్రీగా ఇచ్చినట్టుగా ఉన్నారనుకుంటాను. మళ్ళీ బీసెంట్ రోడ్ ఇవాళ ఎలా వెలిసింది చూస్తున్నారు మీరు. అంత ఇది పుణ్యం అంతా ఎన్టీ రామారావు గారిదే, అంటే తెలుగుదేశం పార్టీదే కదా. తెలుగుదేశం పార్టీ ఎవరికి కూడా నష్టం చేయదు, తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరిని కాపాడదాస్తుంది. నష్టం అనేది నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో ఎవరికి జరగల, నాకు తెలిసి జరగల. ఏమో తెలియకుండా జరిగితే మాట నా దృష్టికి రాకపోవచ్చు, నేను ఇంకా చెప్పిన అది